ఇప్పుడు వెర్నర్ క్యాలిపర్ గురించి తెలుసుకుందాం. ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ ఏ వెర్నర్ క్యాలిపర్. ఒకసారి మీరు ఫిగర్లో అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఇక్కడ మనకి పార్ట్స్ ఇవ్వడం జరిగింది. ఏ వెర్నర్ క్యాలిపర్ ఇస్ ఎ ప్రెసిషన్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇది వెర్నర్ క్యాలిపర్ అని అంటాం. ఇది ప్రెసిషన్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ యాక్యురసీ ఆఫ్ 0.02. దీని యొక్క యాక్యురసీ 0.02 mm అని చెప్తున్నాడు. పార్ట్స్ ఆఫ్ వెర్నర్ క్యాలిపర్. వెర్నర్ క్యాలిపర్లో మనకి పార్ట్స్ ఫిక్స్డ్ జా 192 అని ఇచ్చాడు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఇది జాస్ నెంబర్ 1, జాస్ నెంబర్ 2, ఈ రెండు జాస్ కలిపి ఫిక్స్డ్ జాస్ అని అంటాం. ఫిక్స్డ్ జాస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద బీమ్ స్కేల్. ఈ బీమ్ స్కేల్కి ఈ రెండు అటాచ్ అయి ఉంటాయి అన్నమాట, కాబట్టి దీన్ని ఫిక్స్డ్ జాస్ అంటున్నాడు. సో వన్ జా ఈజ్ యూజ్డ్ ఫర్ టేకింగ్ ఎక్స్టర్నల్ మెజర్మెంట్స్ అండ్ ద అదర్ జా ఫర్ ఇంటర్నల్ మెజర్మెంట్స్ అంటున్నాడు. సో ఈ జాస్ అనేటివి మనకి ఇంటర్నల్ జాస్ అంటాం. ఓకే, సో మనము ఇంటర్నల్ మెజర్మెంట్ ఈ విధంగా చేసుకోవచ్చు, తర్వాత ఎక్స్టర్నల్ మెజర్మెంట్ ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, తర్వాత మోయబుల్ జాస్ 3 and 4. ఇది 4, ఇది 3, రెండు కలిపి మోయబుల్ జాస్ అని అంటాం. వన్ జా ఈజ్ యూజ్డ్ ఫర్ ఎక్స్టర్నల్ మెజర్మెంట్ అండ్ అదర్ ఫర్ ఇంటర్నల్. ఇందాక చూపించినట్టుగా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ మెజర్మెంట్స్ అన్నమాట. సో ఈ విధంగా మనం డయామీటర్స్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వెర్నర్ స్లైడ్. వెర్నర్ స్లైడ్ అంటే మనము దీన్ని వెర్నర్ స్లైడ్ అంటాం. ఓకే, సో వెర్నర్ స్లైడ్ మూవ్స్ ఓవర్ ద బీమ్ అండ్ కెన్ బి సెట్ ఎనీ పొజిషన్ బై మీన్స్ ఆఫ్ స్ప్రింగ్ లోడెడ్ థంబ్ లీవర్. ఓకే, ఇక్కడ థంబ్ లీవర్ ఉంటుంది. సో దీని ద్వారా ఈ యొక్క వెర్నర్ స్లైడ్ అనేది ఈ యొక్క బీమ్ పైన స్లైడ్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పార్ట్ వచ్చేసి బీమ్. దీన్ని బీమ్ అంటాం. సో ఈ వెర్నర్ స్లైడ్ ద డెప్త్ బార్ అటాచ్డ్ టు స్లైడ్ ఓవర్ ద బీమ్, ద గ్రాడ్యుయేషన్స్ ఆన్ ద బీమ్ ఆర్ ద కాల్డ్ మెయిన్ స్కేల్ డివిజన్స్. సో ఇవన్నీ బీమ్ మీద ఏవైతే ఈ గ్రాడ్యుయేషన్స్ ఏవైతే కనిపిస్తున్నాయో దీన్ని మనము మెయిన్ స్కేల్ అని అంటాం. నెక్స్ట్ పార్ట్ డెప్త్ బార్. దీన్ని మనము డెప్త్ బార్ అంటాం. ద డెప్త్ బార్ ఈజ్ అటాచ్డ్ టు వెర్నర్ స్లైడ్ అండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ డెప్త్. ఈ డెప్త్ బార్ అనేది మనకి ఈ యొక్క వెర్నర్ స్లైడ్కి అటాచ్ అయి ఉందన్నమాట, రైట్. సో బ్యాక్ సైడ్ పోర్షన్ మీరు చూసినట్టయితే ఇది, దీన్ని డెప్త్ బార్ అంటాం. ఓకే, ఈ డెప్త్ బార్ని మనము ఈ విధంగా మనం డెప్త్ మెజర్ చేసుకోవచ్చు. ఓకే, ఇది 16 mm ఉంది. ఓకే, థంబ్ లీవర్. సో ఇక్కడ ఉన్నటువంటి పోర్షన్ థంబ్ లీవర్ అంటాము. సో దీన్ని మనం థంబ్ లీవర్ అంటాము. తర్వాత వెర్నర్ స్కేల్, దీన్ని మనము వెర్నర్ స్కేల్ అంటాము. ద వెర్నర్ స్కేల్ ఈజ్ గ్రాడ్యుయేషన్స్ మార్క్డ్ అన్ ద వెర్నర్ స్లైడ్. ఈ యొక్క స్లైడ్ మీద ఏ గ్రాడ్యుయేషన్స్ ఉన్నాయి, రైట్, దీన్ని వెర్నర్ స్కేల్ అంటాం. తర్వాత ఇది మెయిన్ స్కేల్. ద మెయిన్ స్కేల్ గ్రాడ్యుయేషన్స్ ఆర్ డివిజన్స్ ఆర్ మార్క్డ్ ఆన్ ద బీమ్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఈ యొక్క డివిజన్స్ అన్నీ మార్క్ చేస్తున్నాయి. ఓకే, సైజెస్. వెర్నర్ క్యాలిపర్స్ ఆర్ సైజెస్ ఆఫ్ 150 mm టు 200 mm, 250 mm, 300 mm అండ్ 600 mm. దీని యొక్క రేంజ్ వచ్చేసి 300 mm, 0 to 300 mm వరకు దీంతో మెజర్ చేసుకోవచ్చు, రైట్. వెర్నర్ క్యాలిపర్ ఆర్ ప్రెసిషన్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ దేర్ ఫోర్ ఎక్స్ట్రీమ్ కేర్ షుడ్ బి టేకెన్ వైల్ హ్యాండ్లింగ్ దెమ్. సో ఈ ఓన్లీ మెజరింగ్ పర్పస్ే ఉపయోగిస్తాం మనము. దీన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని చెప్తున్నాడు. నెవర్ యూజ్ ఏ వెర్నర్ క్యాలిపర్ ఫర్ ఎనీ పర్పస్ అదర్ దెన్ మెజరింగ్. ఈ వెర్నర్ క్యాలిపర్ ద్వారా ఓన్లీ మనము ఈ యొక్క ఫినిషిడ్ కంపోనెంట్స్ కానీ రఫ్ కంపోనెంట్స్ కానీ మెజరింగ్ చేయడానికి మాత్రమే ఉపయోగించాలి అని చెప్తున్నాడు, రైట్. సో వెర్నర్ క్యాలిపర్ షుడ్ బి యూజ్డ్ ఓన్లీ టు మెజర్ మెషర్డ్ సర్ఫేసెస్ అని చెప్తున్నాడు, ఇందాక చెప్పుకున్న పాయింట్లో. ఓకే, ది షుడ్ నెవర్ బి మిక్స్డ్ విత్ ఎనీ అదర్ టూల్స్. ఈ యొక్క వెర్నర్ క్యాలిపర్ అనేది మనము వెర్నర్ క్యాలిపరు
మనము అదర్ టూల్స్లో మిక్స్ చేయకూడదు, అంటే కటింగ్ టూల్స్లో కానీ హ్యాండ్ టూల్స్లో కానీ ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ మనం మిక్స్ చేయవద్దు, సపరేట్గా దీన్ని ఉంచాలన్నమాట. క్లీన్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్టర్ యూజ్ అండ్ స్టోర్ ఇట్ ఇన్ బాక్స్. మనం మెజర్ చేసిన తర్వాత దీన్ని నీట్గా క్లీన్ చేసిన తర్వాత మనం స్టోర్లో దీన్ని బాక్స్లో స్టోర్ చేయాలని చెప్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ అటెన్షన్. సీ యూ సూన్.